హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నీ అయితే చాలా బాగున్నా. చాలా రోజుల తర్వాత మనం అయితే ఒక ఫోటో షూటింగ్ ప్లాన్ చేసినాం, అది కూడా అడవిలో. మళ్ళీ అది వచ్చేసి సమ్మర్ సీజన్లో. సమ్మర్ సీజన్లో ఎలా ఉంటుంది చెప్పండి? ఫారెస్ట్లో ఆ విధంగానే ఉంది, మొత్తం ఎండిపోయి. సో అయినా కానీ మేమైతే ఎక్కడ తగ్గలేదు, కాంప్రమైజ్ అవ్వకోకుండా అన్నీ సర్దేసుకొని బ్యాగ్లో పెట్టేసుకొని రెడీగా వచ్చేసిన అనమాట. నియర్లీ అప్రాక్సిమేట్లీ రీచ్ అయిపోయినాం ఆల్మోస్ట్. ఇక్కడే ఉంటాం అందే ఇదంతా. నేను కెమెరామెన్. ఇల్లు కూడా భలే ఉన్నాసరికి మీరు కనుక ఎప్పుడైనా ప్లాన్ చేసినట్లయితే ఇట్లా అవుట్డోర్ షూట్ గానా, మీరు మాత్రం సమ్మర్లో కాకుండా వింటర్లో కానీ వర్షాకాలంలో కానీ ప్లాన్ చేయండి. అప్పుడు కనుక గ్రీనరీ కూడా మస్తు ఉంటుంది అనమాట, నేచర్ కూడా మనకి బాగా సహకరిస్తుంది. ఇలాంటి టైంలో ఏంటంటే మనకి అవుట్డోర్ షూట్ చేసేటప్పుడు సన్ ఎఫెక్ట్ కానీ లైటింగ్ కానీ ఫొటోస్కి అయితే అంత బాగా యూజ్ అవ్వదు. అండ్ ఇక్కడ ఉన్న ప్రజలైతే ఏవో తొవ్వి తింటారు కదా, ఆ గడ్డలు అయితే తొవ్వి తిన్నారనమాట నాకు తెలిసి. ఇవన్నీ మేము కనిపెట్టిన అనుకో చూ, లేకపోతే ఆల్రెడీ ఉన్న వాటినే మేమైతే చూపెడతాను వీడియోలో, అయితే చూసేయండి ఇవన్నీ. ఇక మా కష్టాలు అయితే మామూలుగా లేవు ఫోటోషూట్కి. అండ్ నెక్స్ట్ హార్స్, వీటితోడైతే మేము చాలా ఆడుకున్నామని చెప్పచ్చు, కానీ అంతకన్నా ఎక్కువ అవే మమ్మల్ని ఆడుకున్నాయి. చూడండి వీడియో, వీడియోలో అయితే ఎక్కువ తీయలేదు, కొన్నే తీసినాం. సాయిధరమ్ తేజ్ గుర్తులేదా? లేకపోతే గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్.